హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీవ్ స్టైల్ టుడే రాజీవ్ స్టైల్లో పూజ సామాగ్రి మిలమిలా మెరవాలంటే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఇవి నా పూజ సామాగ్రి అండి చూడండి ఎంత నల్లగా ఉన్నాయో ఇప్పుడు వీటిని మెరిసిపోయేలాగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మొదటగా పూజ సామాగ్రిని అన్నింటినీ ఒక వెడల్పాటి సెరవలో కానీ గిన్నెలో కానీ వేసుకోవాలి వెడల్పాటి బాండి అయితే మంచిది మీ పూజ సామాగ్రికి తగిన విధంగా అవన్నీ మునిగేటట్లుగా ఒక వెడల్పాటి బాండీని కానీ గిన్నెను కానీ తీసుకోవాలి నాకు ఇక్కడ కొద్దిగా మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను గుంతపాటి సెరవని తీసుకున్నాను మనం దీపపు పెట్టే దీపపు కుంజలు ఉంటాయి కదా వాటికి ఒత్తులు ఉంటాయి ఒత్తులను తీసి పక్కన వేసి అంతా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసేయాలి ఇలా తుడవటం వలన ఆయిల్ అంతా మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఆయిల్ ప్లేటు కుంజలు ఉంటాయి వాటిని టిష్యూతో తుడిచేసి వేసుకోండి అలాగే మనం అగరబత్తెలు పెట్టే గిన్నె ఉంటుంది కదా చిన్నిది దానిని కూడా టిష్యూతో తుడిచేయండి అగరబత్తెల పౌడర్ అంతా దాని చుట్టూ ఉంటుంది అదంతా మిగతా వాటికి స్ప్రెడ్ అవుతుంది దానిని కూడా నీట్గా తుడిచేసి సెరవలో వేసుకోండి అలాగే వేసుకోవద్దు చాలామందికి ఇంట్లో పూజా సామాగ్రి చాలా ఎక్కువగానే ఉంటుందండి అలాంటి వారు క్లీన్ చేయాలంటే కొద్దిగా కష్టపడుతూ ఉంటారు అలాంటివేమీ లేకుండా సింపుల్గా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను పూజా సామాగ్రిని అంతా ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో రెండు చెంబులమైన వేడి వాటర్ని వేసుకోండి చాలామంది మరిగించి క్లీన్ చేస్తారు వీటిని అలా మరిగించాల్సిన అవసరం ఏమీ లేదండి రెండు లేదా మూడు చెంబులమైన వాటర్ని వేసుకుంటే వేడి వాటర్ని సరిపోతుంది ఇలా వేడి వాటర్ని వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాషింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి అలాగే గుప్పెడమైన చింతపండును కూడా వేసుకోండి ఒక టేబుల్ అయినా లేదా రెండు టేబుల్ స్పూన్లమైన వాషింగ్ పౌడర్ని కూడా వేయండి వేడి వాటర్లో అలాగే మరో వన్ టేబుల్ స్పూన్ అయినా బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోండి బేకింగ్ పౌడర్ వేయటం వల్ల ఇవన్నీ చాలా నీట్గా క్లీన్ అవుతాయి బేకింగ్ పౌడర్ లేని వారు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇందులోనే ఒక నిమ్మకాయని తీసుకొని దీంట్లో వేసేసేయండి మీరు నిమ్మకాయ జ్యూస్ అయినా పిండి అయినా వేయచ్చు లేకపోతే నిమ్మకాయ దెబ్బల్ని అలాగే వేసేసి వదిలేయండి నేను ఇక్కడ ఒక నిమ్మకాయని తీసుకుని హాఫ్ హాఫ్గా కట్ చేసి కొద్దిగా జ్యూస్ని పిండేసి కొద్దిగా అలాగే వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మునిగేటంత వరకు వాటర్ని వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి వేడి వాటర్లోనే వీటిని నానబెట్టుకోవాలండి పైన కూడా కొద్దిగా వేడి వాటర్నే వేయండి మరీ మరుగుతున్న వాటర్ని వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసుకోవచ్చు చింతపండు బేకింగ్ పౌడరు వాషింగ్ సోడా నిమ్మకాయ ఇవన్నీ వేసాం కాబట్టి ఇవి చాలా తొందరగానే క్లీన్ అయిపోతాయండి పూజ సామాగ్రిని క్లీన్ చేసుకోవటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెమ్ని వాడుతూ క్లీన్ చేస్తూ ఉంటారు నేనైతే ఈ విధంగా క్లీన్ చేస్తాను ఇవి మునిగేటంత వరకు వాటర్ని వేసి ప్లేట్ పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి ఈ పది పదిహేను నిమిషాల్లో ఏదైనా పని ఉంటే చేసుకోవచ్చు ఈ పది పదిహేను నిమిషాల్లో పటాలనైనా క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా పని చేసుకొని తర్వాత వీటిని క్లీన్ చేసుకోవచ్చు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము పది పదిహేను నిమిషాల తర్వాత చూడండి చాలా వరకు డస్ట్ అనేది వేడి వాటర్లో రిమూవ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆ నిమ్మకాయ దెబ్బలు ఉంటాయి కదా నిమ్మకాయ దెబ్బలతో కానీ చింతపండుతో కానీ రుద్దేస్తే వచ్చేస్తుంది నేను ఇక్కడ కొద్దిగా విమ్ సోపును యూజ్ చేస్తూ క్లీన్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే పూజ సామాగ్రిని క్లీన్ చేసేటప్పుడు స్క్రబ్బర్ ఉంటుంది కదా స్క్రబ్బర్ని సపరేట్గా పెట్టుకోండి గిన్నెలు అదే స్క్రబ్బర్తో కడగకూడదు పూజ సామాగ్రిని అదే స్క్రబ్బర్తో క్లీన్ చేయకూడదండి పూజ సామాగ్రికి స్క్రబ్బర్ని సపరేట్గా పెట్టుకొని వాడుకోవాలి నా కుంజకు డై ఉంది డైని తీసేసి క్లీన్ చేస్తున్నాను డైతో అలాగే ఉంచి క్లీన్ చేయాలంటే కొద్దిగా కష్టం సో నేను ఇక్కడ డైని తీసేసి క్లీన్ చేస్తున్నాను ఇలా ఒక్కొక్క దాన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత పక్కకు ప్లేట్లోకి పెట్టుకోండి అదే వాటర్లో మళ్ళీ ఉంచొద్దు ఇలా పక్కకు ప్లేట్లో పెట్టుకోవటం వల్ల ఈజీగా పని అయిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క సిస్టమ్ని యూజ్ చేసి పూజ సామాగ్రిని క్లీన్ చేస్తూ ఉంటారండి కొద్దిమంది పీతాంబరి పౌడర్తో శుభ్రం చేస్తారు కొద్దిమంది కేవలం సాల్టు నిమ్మకాయతోనే క్లీన్ చేస్తారు కొద్దిమంది అయితే పాత చింతకాయ పచ్చడి ఉంటుంది కదా దాంతో కూడా రుద్దేస్తారు అప్పుడు కూడా అవి క్లీన్గా వస్తాయండి ప్రస్తుత కాలంలో చాలామంది టమాటా కెచప్తో క్లీన్ చేస్తున్నారండి దానివల్ల కూడా ఇవి బాగా వచ్చేస్తాయి కొద్దిమంది అయితే కనుక పాత చింతపండు ఉంటుంది కదా నల్లగా అయిపోయిన చింతపండు దాంతో కూడా క్లీన్ చేయవచ్చు ఏ విధంగా క్లీన్ చేసినా కూడా మనకు పూజ సామాగ్రి అనేది మెలమెల మెరవాలండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెంని యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఒక్కొక్కదాన్ని క్లీన్ చేసిన తర్వాత పక్క ప్లేట్లో పెట్టుకోవాలండి అప్పుడే పని అనేది తొందరగా అయిపోతుంది కొంతమంది అయితే వేడి వాటర్లో బాగా మరిగించి క్లీన్ చేస్తారు తొందరగా అయిపోతుందని అలా మరిగించటం వలన ఇవేమైనా కరిగిపోతాయని నా డౌటు సో నేను అందుకే మరిగించను వేడి వాటర్ వేస్తానంటే కొద్దిమంది అంటూ ఉంటారు అలా వేడి వాటర్లో మరిగించటం వలన ఈ సామాగ్రి అనేది చాలా వరకు కరిగిపోతుంది అరిగిపోతుంది అంటారు అందుకే నేను ఆ విధంగా మరిగించను అలా కూడా మరిగించి క్లీన్ చేస్తూ ఉంటారు అది ఎంతవరకు నిజమో అని నాకు తెలియదండి రాగి ఇత్తడి సామాన్లకు పులుపు అనేది తగిలితే కనుక అవి తొందరగా క్లీన్ అవుతాయి ఈ చింతపండు లెమెను టమాటా వీటిలో సిట్రిక్ ఆమ్లం అనేది ఉంటుంది పులుపుదనం అనేది వీటి వలన ఇవి తొందరగా క్లీన్ అయిపోతాయి ఈ నిమ్మదబ్బ చింతపండు వేసాం కదా వాటితో రుద్దినా సరేనండి క్లీన్గా వచ్చేస్తాయి నేనైతే ఈ ప్రాసెస్ని యూస్ చేసి క్లీన్ చేస్తానండి ఒక పది పదిహేను నిమిషాలు అలాగే నానబెట్టేసి తర్వాత శుభ్రంగా కడిగేసామంటే అవి క్లీన్గా వచ్చేస్తాయి మీకు చూపించాలని నేను దాదాపు నెల రోజుల నుంచి అలాగే పక్కన పెట్టేశాను ఇవాళ క్లీన్ చేస్తున్నాను నల్లగా అయిపోతే క్లీన్ చేయాలి కదా అందుకని ఎక్కువ నల్లపు అయిపోయేంత వరకు నేను ఉంచుకోనండి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను మీకు ఈ వీడియోలో చూపించాలని చెప్పేసి వాటిని అలాగే ఉంచేశాను చాలా వరకు అవేమి బాగానే ఉన్నాయి నల్లగా అయిపోలేదు కాకపోయినా నేను వీడియో అనేది చేస్తున్నాను నాకున్న పూజ సామాగ్రి ఇవేనండి చాలామందికి పెద్ద పెద్ద ప్లేట్లు అవన్నీ ఉంటాయి అవన్నీ క్లీన్ చేయటానికి పెద్ద బేషన్ దాంట్లో వేసి క్లీన్ చేసుకోవచ్చు చెంబులు కూడా చాలామందికి ఎక్కువగానే ఉంటాయండి అష్టలక్ష్మి చెంబులని కలిశం చెంబులని అవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేయాలంటే పెద్ద బేషన్ దాంట్లో వేసుకొని పది పదిహేను నిమిషాలు నానబెడితే సరిపోతుంది ఇలా అన్నింటినీ క్లీన్ చేసిన తర్వాత వీటిని ట్యాప్ కింద పెట్టేసి మరోమారు నీట్గా కడిగేద్దామండి ఈ డిటర్జెంట్లో వీటిని కడిగేసాం కదా ఇప్పుడు ట్యాప్ కింద పెట్టేసి నీట్గా క్లీన్ చేసేద్దాము ఇప్పుడు వీటిని ట్యాప్ కింద కానీ మంచి వాటర్తో కానీ క్లీన్గా కడిగేసామంటే శుభ్రంగా వచ్చేస్తాయి మనం చింతపండు లెమెను డిటర్జెంట్ ఉన్న వాటితో క్లీన్ చేసాం కదా ఇప్పుడు ఫోర్స్గా వాటర్ వస్తున్న ట్యాప్ కింద ఈ విధంగా క్లీన్ చేసామంటే శుభ్రంగా మెరిసిపోతాయి ఈ విధంగా అన్నింటిని క్లీన్ చేసిన తర్వాత మంచి పొడి క్లాత్తో వీటిని శుభ్రంగా తుడిచేసి పక్కన పెట్టుకోవాలి వాటర్తో అలాగే ఉంచేయద్దండి పొడి క్లాత్తో తుడిచేసి పెట్టామంటే అవి నీట్గా ఉంటాయి ఎప్పుడైనా నేను ఇలాగే చేస్తాను క్లాత్తో తుడిచేసి పెట్టుకుంటాను క్లీన్ చేసిన తర్వాత చూడండి నా పూజ సామాగ్రి ఎంత బాగా మెలమిలా మెరిసిపోతున్నాయో ఇంతేనండి ఒక పది పదిహేను నిమిషాల కల్లా ఎక్కువ కష్టపడకుండా ఇంట్లోనే పూజ సామాగ్రిని క్లీన్ చేసుకోవచ్చు మీరు కూడా ఇదే ప్రాసెస్ని యూజ్ చేసి మీ ఇంట్లో సామాగ్రిని క్లీన్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్